Side, please. Local boys here. Side, please. You don't come near. Kurrolante love cheyali. Peddolante side valli. Side, please. Side, please. Love, okay, just Q and Tonna clear up valley. Side, please. Side, please. Okay, hi, hello, and welcome to Express Raja. Okay, so me style lo, me kavital to modal pedda. Kavital ay wala? Quotation la. సామెతలు. సామెతలు అంటే ఏంటి? హలో 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 హాయ్, మైసెల్ఫ్ మహి. మైసెల్ఫ్ వాళ్ళ ఇంటి పేరు ఏముంటుందిలే? కాదులేండి. కాదులేండి. ఓకే, ఏం చేస్తుంటారు మహి? ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సిద్ధార్థ డిగ్రీ కాలేజ్. మన సిద్ధార్థ డిగ్రీ కాలేజ్. అదే మందే. స్ట్రైట్ వెళ్ళి రైట్. స్ట్రైట్ వెళ్ళి రైట్. ఎక్కడుంది? ఎక్కడుంది? కుక్కట్పల్లిలో. బాగుంటుంది కుక్కట్పల్లి. బాగుంటుంది మీలాగే. సాయంత్రం పూట ఇంకా బాగుంటుంది. అంటే హాస్టల్ అవి దగ్గరలో ఉంటాయి కదా. ఏదో టిఫిన్ తినడానికి అలా బయటకు వస్తూ ఉంటారు కాబట్టి చూసావా? అప్పుడు సరోజన కూడా అలాగే చూసాను. చెప్పమ్మా. ఎనకల్టి నీలంటోడే మిస్ కాల్ ఇమ్మంటే మిస్ కాల్ ఇచ్చినా సరే మళ్ళీ చెక్ చేసుకున్నాడంట మెయిన్ బ్యాలెన్స్. దేనికి? అంబులెన్స్ ఇచ్చాడు మిస్ కాల్? కాదు, నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చా అడిగాను చెప్పు వాడిని. సరే, అది చూడు పాప. నేను ఎందుకు వచ్చాను? ఇంత మందికి ప్లేస్ దొరికా, నా ఒక్కడికి దొరకలేదా? డార్లింగ్, నీ పేరేంటి? డార్లింగ్, కార్తిక్. కూర్చోనన్నా. నువ్వు నుంచి ఉంటే ప్రాబ్లం ఏంటో తెలుసా? వెనకాల ఇద్దరు అమ్మాయిలు కవర్ అయిపోతారు. వాళ్ళు అసలే పాపం క్లోజ్ పడతానుకుని ఫుల్ రెడీ. ఇప్పుడే లిప్ గ్లాస్ నువ్వు కాస్త నుంచున్నావు అనుకో. అమ్మాయి నువ్వు అడ్డం రాగానే అంటుంది. నీ పేరు? కార్తిక్. కార్తీసావా కార్తిక్. ఓకే, ఏం చదువుతున్నావు? ఫిఫ్త్. మొదలైపోయా మళ్ళీ వెంటనే? హాలిడేస్ ఏం చేసావు? విలేజ్ కి వెళ్ళా. ఎవరుంటారు అక్కడ? అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. ఇక్కడ బాగుందా? అక్కడ బాగుందా? ఇక్కడే. ఏ, ఇక్కడ ఏముందిరా? పొద్దునే లేపి స్కూల్ పంపిస్తారు, సాయంత్రం వచ్చాక ట్యూషన్, దాని తర్వాత హోంవర్క్, ఫోన్ చేసి టీవీ చూసేటప్పుడు పడుకోబెట్టేస్తారు. అది అక్కడ రోజంతా ఆడుకోవచ్చు కదరా. ఇక్కడ నువ్వు ఉంటావని పిల్లలకు కూడా బిస్కెట్ వేయడాలు నేర్పించారు. అరే నాన్న, పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఇగో నువ్వు నాన్న, నువ్వు బాగా మంచి సాఫ్ట్వేర్ అయ్యి మంచి డాక్టర్ అవ్వాలి. ఓకేనా? అవుతాడు, ఇటు గ్యారంటీ. ఎస్. అరే ఇలా కాదురా, ఇలా. ఇంకేమైనా సామెతలు? హై బ్రో, దిస్ ఇస్ మహేష్. నీ తవలదా? హాయ్. నిన్ను చూడటం ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది బ్రో. థ్యాంక్ యూ. నీకోసం నేను రాసిన ఒక చిన్న కవిత్వం అయ్యా. చిరిగింది, గేట్లు లేండిరా, రెడీ. జగతికి సూర్యుడు లేకుంటే వెలుగు లేదు. ఎక్కడికి? జగతికి సూర్యుడు లేకుంటే వెలుగు లేదు, రేగి చంద్రుడు లేకుంటే వెన్నెల లేదు, నిన్ను చూడకుండా మేము లేము. బా, ఎక్స్ప్రెస్ రాజా షోకి ప్రతిభ లేకుంటే వెలుగు లేదు, వెన్నెల లేదు. బా బా బా. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ సెకండ్ ప్లీజ్? మీ వదిన కాజల్ని అడిగానని చెప్తాను. ఇది మాత్రం ఎక్కువసేపు కూడా బాగోదు. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్. మైసెల్ఫ్ హారిక. మైసెల్ఫ్ హారిక. పేరు మర్చిపోయింది. హారిక, ఏ స్కూల్? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? మీరా? ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? హిందూ పబ్లిక్ స్కూల్. కాలేజ్ బ్రాంచ్ కాదమ్మా.
డిగ్రీలో ఏ బ్రాంచ్ అని? బీకామ్. బో ఫిజిక్స్ పాస్ అయ్యావా? ఫిజిక్స్ కాదు నాది. అంటే ఉంటది కదా, ఉంటది కానీ మీది కాదా, మీ బ్రాంచ్ లో ఉండదు. అవుతారు ఇవిడ ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఉన్నారు. చెప్పమ్మా. పెళ్లి కొడుకుకి ముహూర్తాలు బాగాలేవని ముడుచుకొని పడుకున్నాడంట. మూతులా మూతులా, మూడేళ్ళు ముడుచుకొని పడుకున్నాడంట. ముహూర్తాలా? ఓకే, మూడు బాగాలేదని మూడేళ్ళు. సూపర్. అంటే ఏంటి అర్థం? ఆషాఢ మాసం కదా అందుకే ముడుచుకొని పడుకున్నాడు. హాయ్ బ్రో. హాయ్, నా పేరు నవీన్ అన్న. నవేవా? నవేవా? నవీన్. నవీన్ నవీన్. ఇప్పుడు నవీన్ గారిచే అద్భుతమైన పాటల కచేరి మా నాయుడు బావ కోసం మంచి పాట పాడమా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగ పాడేది అమ్మాయి గురించా? ఓకే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి అందంగా. దూరం దూరం ఉంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే. ఓ నవ్వుతోటి ఓ చూపుతోటి తొలిసారిగా తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో ఏమయ్యిందో తెలిసేదేలా, నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూశానులే. నా చిన్ని అల్లర్లు నీలోనే చూశానులే. సారీ నాయుడు బాబా సారీ. అన్నా పాడింది అమ్మాయి గురించి అన్న. ఆయన ఫీల్ అయ్యలే. సరే నీ కవిత చెప్తా నాన్న ఒకటి. ఓకే చెప్పమ్మా. జరిగే వరకు సమ్మగా ఉంటది. తెలుగులో తెలుగులో చెప్పేది తెలుగులే అన్న. జహీర్ ఖాన్ అనేది అన్నావు కదా. జరిగే వరకు అన్న. జరిగే వరకు. మైక్ దగ్గర పెట్టి తీకరానా చెప్. జరిగే వరకు సమ్మగా ఉంటది, జరగకపోతే తిక్క రేగిద్ది. ఏంటిది? అమ్మాయి వచ్చి ముద్దు పెడతా అన్నది, వచ్చి పర్స్ తీసుకొని పోయిందానా? నీకు ముద్దు కావాలా పర్స్ కావాలా? నాకు అమ్మాయి ఫస్ట్ ముద్దు పెట్టే పర్స్ తీసుకోమన్న ఏం కాదు, ఫీల్ అయ్యను. ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పే ఉంది, ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పే ఉంది. హాయ్, దిస్ ఇస్ శృతి. హాయ్ శృతి. అబ్బాయిలో ఒక ఆవేశం ఎక్కువ కానీ పోరాటం తక్కువ. ప్రతి ఎగ్జామ్ ముందు నాకు అలాగే అనిపిస్తుంది. ఐ వాంట్ టు డాన్స్ విత్ యు ప్లీజ్. రెడ్ 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 కమ్ ఆన్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి. దిస్ ఇస్ గురు. వచ్చారా వచ్చారా? గురుప్రసాద్ భయ్యా. గురుప్రసాద్, నైస్ నేమ్. థ్యాంక్ యూ భయ్యా. ఏం చేస్తుంటారు? ఐఎమ్ సీనియర్ సేల్స్ ఆఫీసర్. చూడరా, సీనియర్ సేల్స్ ఆఫీసర్. ఎక్కడ? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. నాకు వంకాయ పుల్ సేల్స్, వంకాయ పుల్ సేల్స్. ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. వెరీ గుడ్. కొంచెం కష్టమే జాబ్. ఎస్ భయ్యా. పబ్లిక్ రిలేషన్ ఎక్కువ ఉంటుంది కదా. కంపల్సరీ టైమింగ్స్, ఐ మీన్ త్రూఅవుట్ ద వీక్. త్రూఅవుట్ ద వీక్. వీకెండ్స్ ఉన్నాయా? ఓన్లీ వీకెండ్ సండే. పెళ్ళైందా? కాలే భయ్యా. లక్కీ ఫెలో. సండే రెగ్యులర్ గా టైం పాస్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్. ఎలాడతారు అయితే? ఎలాడతారు అయితే? క్రికెట్ మ్యాచ్ నైట్ కాగానే. బౌలర్, బ్యాట్స్మెన్, కీపర్. నాకు కూడా చాలా ఇష్టం. నేను ఎంపైర్. నేను ఎంపైర్. తండ్రి కొడుకులు కలిసి పని చేసిన తర్వాత బాబు బిర్యానీ తింటుంటే కొడుకు పెరగనం తిన్నాడు కదా, సో బీర్ దాక్కుంటే కూర్చుంటాడు. ఏంటో మహానుభావులు మాట్లాడితే అస్సలు అర్థం. హాయ్ అన్నయ్య. హాయ్. ఐఎమ్ శాలిని. పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళినప్పుడు కుదరక పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళినప్పుడు కుదరకపోతే ఈ సామెత అందుతే పవన్ కళ్యాణ్ అందకపోతే ప్రదీప్. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం
స్కూల్ చదువుతున్నామా? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? ఓ నో. ఓకే గురుగారు, మీ పేరు? మై నేమ్ ఇస్ ఖాజా మునదీన్. ఏం చేస్తుంటారు? ఖాళీగా తిరుగుతూ ఉంటాం సార్. అబ్బో, చాలా కష్టమైన జాబ్ అది. నేను చాలా రోజులు ట్రై చేసా అది, అబ్బే వర్కౌట్ కాలేదు భయ్యా. సో బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఇంట్లో పనుకుంటాం భయ్యా. అమ్మో అమ్మో, అది కూడా కష్టం భయ్యో. అయ్యో ఎన్ని తిట్లు తినాలో, నువ్వు తినడానికే పుట్టావా? గేదెలాగా అలా పడుకునే ఉంటావా? ఎదురింట్లో వాళ్ళు చూడు, అబ్బాయి అమెరికా వెళ్ళాడు మాస్టర్ చేయడానికి. అబ్బో చాలా విన్నాం. ఇప్పుడు ఖాజా మోయినుద్దీన్ గారు మన కోసం అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. అరే ఇన్కోరాబాయ్, నీకు అమెరికా ఈజ వచ్చిన కి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు, కండి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి లెక్క గొడ్డిరో, మన బస్తాను గుడ్డైరు. పెద్ద పుల్లి లెక్క గొడ్డిరో, మన బస్తాను గుడ్డైరు. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. మా టీవీ షోల్లో క్లాప్స్ కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఇంట్లో ట్యూబ్ లైట్, ఫ్లైట్ కి పైలట్, ఈ షోకి మీరే హైలైట్. అందుకే సూపర్, అది అయిపోయింది అంతే. మీరు మామూలుగా కంఫర్టబుల్ గానే ఉన్నారు కదా, అంతా హ్యాపీసే కదా. ఇలా కాకుండా ఇంకెక్కడ మీరు కంఫర్టబుల్ గా ఉంటారు? భయ్యా నా పేరు రమేష్. రమేష్ బాత్రూమ్ లో భయ్యా, అక్కడైతే మనల్ని ఎవరు కెలకరు కదా. పేరున్నోళ్ళంతా ఇంతేనా? బాత్రూమ్ లో అక్కడైతే ఎవరు మనల్ని కెలకరగా, ప్రశాంతంగా ఏసీలో ఉన్నట్టు చల్లగా ఉంటది, చల్లగా ఉంటది. అది నాతోనే బాత్రూమ్ లోనే ఉండ. మీకు దన్న పెడతానరా బాబు. ఓకే నెక్స్ట్ వన్. హలో భయ్యా. హాయ్. ఏం కోపంగా ఉన్నావు? కోపం వేయలేదు భయ్యా. రిప్లై ఇలే పిల్ల. హే కాదు భయ్యా, మిమ్మల్ని చూడగానే ఇట్లా అయిపోయినా. చిల్ బ్రో. చెప్పు. మీకోసం నేను సిద్దిపేట నుంచి వచ్చిన భయ్యా. ఓ సో స్వీట్. ఎవరెవరు వచ్చారు? ఒకళ్ళు వచ్చా? నేను మా ఫ్రెండ్ వచ్చిన భయ్యా. ఓ థ్యాంక్ యూ. చే కొట్టగరా నేనే మళ్ళీ. ఏ ఊరికినే ఊరికే కూపడాకే. ఏ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, సో స్వీట్. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. మీ గురించి మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మీ గురించి మేము రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం. ఓకే. మీరు చేసేవన్నీ మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇంతకు ముందే ఇన్స్టాగ్రామ్ లో మా ఫ్రెండ్ మీ గురించి ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసింది. ఓ స్వీట్. ఆ ఫ్యాన్ పేజ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ అయిపోయారు. తనకు ఒకసారి హాయ్ చెప్పాలని కోరుతున్నాం. ఇలా ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లో ఇలా గ్రూప్స్ క్రియేట్ చేస్తూ చాలా చక్కగా మా పిక్చర్స్, నేను చేసే షోస్ అన్ని అప్డేట్స్ అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ గ్రూప్ మెంబర్స్ అందరికీ, ఫాలో అవుతున్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ బ్రదర్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది ఈ షోకి వద్దాం అని అనుకుంటున్నారు. సో తప్పకుండా మీరు మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి రావచ్చు. మా దాంట్లో ఎంట్రీ ఫీజు లేవు,
మీరు గ్రూప్ లో ఉండక్కర్లేదు, మీరు 10 మంది ఉండాలి 15 మంది ఉండాలని లేదు, మీరు ఎంత మంది ఉన్నా మీరు ఒక్కళ్ళే ఉన్నా మీరు మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు. అఫీషియల్ పేజెస్ లో డీటెయిల్స్ ఉంటాయి, అవి మాత్రమే ఫాలో అవుతూ మా షూటింగ్ డేట్స్ తెలుసుకుని తప్పకుండా రావచ్చు. ఓకే నెక్స్ట్ వన్ ప్రదీప్, నాకు సీఎం కుర్చీలో కూర్చుంటే కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా సీఎం కుర్చీలో కూర్చుంటే కంఫర్ట్ గా ఉంటుంది. పిఎం అయితే ఇంకో పెద్ద కుర్చీమా. వద్దులే ప్రదీప్, సీఎం అయితే చాలు, మరి అంత పెద్ద కుర్చీని కూర్చోలేను. సీఎం అవ్వగానే చేసే మొట్టమొదటి 3 పనులు చెప్పమ్మా. అమ్మాయిలందరికీ ఒక రోజు మేకప్, బ్యూటీషియన్ మొత్తం ఫ్రీ. ఇంకా షాపింగ్ ఫ్రీ. అమ్మాయి మనం బతికిపోయావరా. అబ్బాయిలందరికి టెన్షన్ ఫ్రీ. అదెక్కడ దొరుకుతుంది సార్, అదెక్కడ దొరుకుతుంది సార్. చాలా మంచి థాట్స్ అమ్మ, నువ్వు సీఎం అవ్వాలి, నువ్వు అవ్వాలి. నీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే పక్కా అవుతా ప్రదీప్. అమ్మ ఇటు సీరియస్ తీసుకుందరు. సూపర్. మీ పేరు? చాందిని. చాందిని, వెరీ గుడ్ మా, మంచి థాట్స్ ఉన్నాయి. నీలో ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏవో సబ్జెక్టులు ఉండుంటాయి ప్రదీప్. లేదు, నేను సిన్సియర్ గా చదివి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను. అయ్యో నెక్స్ట్ టైం కూర్చుని చదువు, అదేదో సిన్సియర్ ఏదో నుంచి అంటున్నావు. సార్ కూర్చుని చదువు అమ్మా. కూర్చుని చదివాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. నేనైతే పెళ్లి మండపంలో కంఫర్ట్ గా ఉంటా భయ్యా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుడ్ విత్ మెనీ ఐటమ్స్ ఉంటాయి. ఎలాగా పెళ్లి కొడుకులాగా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా భయ్యా. తాళి కట్టాక ఇంకేం ఉండవు భయ్యా. అంటే పెళ్లి కొడుకు కాదు భయ్యా, మనం వెళ్ళే గెస్ట్ కి. ఎప్పుడైనా నీకు తెలియని వాళ్ళు పెళ్లికి వెళ్తున్నావా? తెలియని ఎప్పుడు వెళ్ళలేదు భయ్యా. వెళ్ళలే, వెళ్ళు ట్రై చేయి, మజా వస్తుంది తెలుసా. కొడతారు భయ్యా. ఏ పిచ్చా, తెలియదు ఎవరికి. బైక్ పార్క్ చేసి డైరెక్ట్ డైనింగ్ సెక్షన్ లోకి వెళ్ళిపోవాలి. ఇద్దరు ముగ్గురుతో హలో హలో బాగున్నారా అనాలి. గప్ప గప్ప కొట్టుడు, బయటికి వచ్చుడు అంతే. తెలిస్తే పట్టుకుని దొరక. హలో, కాలేజ్ బంక్ కొడుతుండే, క్రాస్ రోడ్స్ లో సినిమా చూసాం, రెండింటికి అయిపోతుంది సినిమా, 4 గంటలకల్లా ఇంటికి రావాలి, 2 గంటలకు ఆకలేస్తుంది, తినేంత బడ్జెట్ ఏడు ఉంటుంది మన దగ్గర, ఉన్న డబ్బులన్నీ టికెట్కి పెట్టాము, ఇంకా మిగిలిన అంతే ఓ సమోసాలు చాయ్ అక్కడతో సరిపోద్ది, కానీ కడుపు కదా కాలుతుంది. ఫంక్షన్ హాల్ 2-3 ఉంటాయి, ఆర్టీసీ క్రాస్ దాటుతున్నాడు. లే 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 అని ఇద్దరు కబుర్లు లేకుండా. ఆ నెక్స్ట్.